హాయ్ మై డియర్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ గౌరీ శంకర్. వెల్కమ్ టు కెరీర్ గ్రూప్స్. ఎప్పుడు చెప్పేదే, ఈ వీడియో చూడటానికి ముందు ప్రీవియస్ వీడియోస్ అన్ని చూసిన తర్వాత ఈ వీడియో చూడడం స్టార్ట్ చేయండి విత్ యువర్ బ్యూటిఫుల్ స్మైల్. థ్యాంక్ యూ. ఏమిటోనండి, ఈరోజు ఆఫీస్కి వెళ్ళాను కానీ విపరీతమైన పొగడ్తలండి. మా స్టాఫ్స్ అండ్ కొలీగ్స్ అందరూ కూడా చెప్తున్నారు, సార్ ఈ 3 మంత్స్ మీతో ఉన్నాం కానీ మాలో మాకే తెలియని ఏదో మార్పు వచ్చింది సార్ మా లైఫ్స్లో మాలో అని చెప్తున్నారు, ఏవో పొగుడుతున్నారు. దానిలో ఒక మేడం చెప్తున్నారు, సార్ ఇప్పుడు మాకు స్పష్టంగా అర్థమైంది సార్, ఏంటంటే ఏదైనా ఒక భాష నేర్చుకోవడానికి ఆయన భాషదేముంది సార్, భాష నేర్చుకోవాలంటే ఒక 20 వెర్బల్ని తిప్పి తిప్పి మనం ఎవ్రీడే మాట్లాడేస్తే మనకు వచ్చిరాని స్ట్రక్చర్లతో డైలీ మాట్లాడితే వచ్చేస్తుంది సార్. కానీ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, మీ లాంగ్వేజ్ స్కిల్స్ కానీ, సాఫ్ట్ స్కిల్స్, మీ యాటిట్యూడ్ స్థాయి చూడకుండా ప్రతి ఒక్కరికి చాలా క్రింద స్థాయిలో ఉన్న వాళ్ళకు కూడా మీరిచ్చే రెస్పెక్ట్ కానీ, ప్రతి ఒక్క కస్టమర్కి మీరిచ్చే ఆన్సరింగ్ కానీ, ఇవి సార్ ఏదైనా ఒక భాషని మనం చూపించాలి అంటే, ఒక వ్యక్తి కమ్యూనికేట్ చేయాలంటే కావలసినవి ఇవి కదా సార్ అని మాకు స్పష్టంగా మా కళ్ళకి కట్టినట్టు చూపించారు సార్ ఈ 3 మంత్స్లో. మీ పేషెన్స్, మీ యాక్సెప్టెన్స్ ఇవన్నీ నేర్చుకుంటే రావు సార్ నిజంగా. రియలీ విఆర్ ఆల్ అప్రిషియేట్ యూ సార్ అని చెప్పారు ఒక మేడం. నిజానికి నేను చేసేది ఏం లేదండి, కానీ ఎవ్రీ మార్నింగ్ నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు నేను పై స్థాయిలో ఉన్నా కూడా నా క్రింద స్థాయిలో నా సబార్డినేట్స్ క్రింద స్థాయిలో ఉన్న వాళ్ళందరికీ కూడా, మా ప్యూన్కి అండ్ వాచ్మ్యాన్ వీళ్ళకి కూడా నేను ఎవ్రీడే, వాళ్ళు రాకపోయినా నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి గుడ్ మార్నింగ్ చెప్పడం, హవ్ యూ అని అడగడం అలా చేస్తాను మినిమం అంతే. అండ్ ఆన్సరింగ్ అంటారా, అది నేను ప్రతిదాన్ని నా ఫెయిల్యూర్ని కూడా యాక్సెప్ట్ చేస్తానండి, నాకు రానిది నాకు రాదని ఒప్పుకొని వాళ్ళతో గౌరవంగా ఆన్సర్ చేస్తాను. వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా దగ్గరసి వచ్చినా కూడా నేను అదే విధంగా వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి చెప్పండి ఏం కావాలండి ఇలా రెస్పెక్ట్ ఇచ్చే నేను వాళ్ళకి ఆన్సర్ చేస్తాను. నియర్లీ నా 6-7 ఇయర్స్ జాబ్ ఎక్స్పీరియన్స్లో నాకు ఏ ఒక్క కస్టమర్ కానీ, ఏ ఒక్క పర్సన్ కానీ రిలేటెడ్ టు జాబ్ నా మీద చిరాకు పడడం కానీ కోపడడం కానీ లేదు. రియల్లీ నాకు నచ్చిన విషయమే అది. అయితే మేడం అంటున్నారు, సార్ ఇవి నాకు నేర్పించండి సార్ ఫస్ట్ అని అన్నారు. మేడం అవి నేర్పిస్తాను కానీ మీరు మొన్న చెప్పి ఒక విషయం మర్చిపోయారు, మీకు ఇది నేర్పిస్తాను ఒక పాయింట్, నిజంగా మీరు చాలా ఎక్కువ ఇంగ్లీష్ నేర్చుకున్నట్టే అని ఆశ పెట్టి వదిలేసారు, ఇప్పుడు చెప్పండి మేడం ప్లీజ్ అని చెప్పాను. చెప్తే అప్పుడు మేడం చెప్తున్నారు, లెట్ అస్ స్టార్ట్ అవర్ క్లాస్. అయితే నేను చెప్తాను సార్ ఇప్పటి వరకు మీరు ఏం నేర్చుకున్నారు ఒకసారి నాకు చూపించండి అంటే, నేను చెప్పాను మేడం 3 సెంటెన్సెస్ నేను నేర్చుకున్నాను. యూ వాంట్ అన్ అప్లికేషన్ అంటే నాకు ఒక అప్లికేషన్, నీకు ఒక అప్లికేషన్ కావాలి. డూ యూ వాంట్ అన్ అప్లికేషన్, నీకు ఒక అప్లికేషన్ కావాలా? అండ్ దానికి ముందు అంటే యూ వాంట్ ముందు డూ పెట్టాను, దానికి ముందు కొన్ని క్వశ్చన్ వర్డ్స్ వాట్ ఆర్ వెన్ వై ఇవి పెడితే, వాట్ డూ యూ వాంట్, వై డూ యూ వాంట్, ఇలా అంతవరకు నేర్చుకున్నాను అని చెప్పగానే మేడం చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. సార్ ఎక్స్ట్రాడినరీ సార్, మీకు తెలియకుండానే మీరు ఒక అద్భుతమైన స్ట్రక్చర్ నేర్చుకున్నారు, నిజంగా ఏ దేవుడో మీకు హెల్ప్ చేశాడు ఇది నేర్చుకోవడానికి. అసలు మీకు ఎందుకు ఇది నేర్చుకోవాలనిపించిందో నాకు తెలియదు, కానీ ఇంగ్లీష్లో ఉన్న ఒక అద్భుతమైన స్ట్రక్చర్ని మీరు నేర్చుకున్నారు సార్. రియల్లీ యువర్ లాంటి యూనిక్ స్ట్రక్చర్ అండ్ మీ భావ వ్యక్తీకరణలు కానీ, మీ భావావేశాన్ని కానీ, భావోద్వేగాన్ని కానీ తెలియజేసే అద్భుతమైన స్ట్రక్చర్ సార్ ఇది. అండ్ దెర్ ఈజ్ నో వన్ స్ట్రక్చర్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ బై యూజింగ్ దీస్ వర్డ్స్ విచ్ ఆర్ అన్టాంజిబుల్ టు ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్ ఇన్ అనదర్ మూడ్ ఆర్ ఇన్ ఎనీ టెన్స్ అని చెప్తే ఒకసారిగా ఆపాను. మేడం ఏం చెప్తున్నారు మేడం, నాకు అసలు చిన్నది కూడా అర్థం కాలేదు మేడం, అర్థమయ్యే విధంగా చెప్పండి మేడం అని చెప్పాను. చెప్తే మేడం చెప్తున్నారు, ఎస్ సార్ నాకు తెలుసు కదా సార్, నేను చెప్తాను సార్ అంటే నేను ఫీల్ అయిపోతున్నాను లోపల ముందుగా.
బాబాయ్ మేడం ఏంటి ఇంత హ్యాపీ మూడ్ లో ఉన్నారు, చాలా బాగుంది, ఐ'మ్ వెరీ లక్కీ అనుకున్నా. అయితే అప్పుడు మేడం చెప్తున్నారు ఏంటంటే, సార్ కాలంతో పని లేకుండా టచ్ చేయటానికి కానీ కొలవటానికి కానీ చూపించటానికి కానీ వీలు కానీ కొన్ని అద్భుతమైన భావావేశాలు కానీ భావోద్వేగాలు కానీ భావ వ్యక్తీకరణలు కానీ, అదే ఇంగ్లీష్లో మనకి ఇంత పూర్తి తెలుగు కూడా మనకి రాదు కాబట్టి ఇంగ్లీష్లో మీరు ఒక వ్యక్తికి చూపించే, ఒక వ్యక్తిపై కానీ ఒక వస్తువుపై కానీ మీరు చూపించే వాంట్ డిజైర్ విష్ కానీ, ఒక వ్యక్తిపై కానీ ఒక వస్తువుపై కానీ మీరు చూపించే ఇష్టము అయిష్టం ప్రేమ ద్వేషం మీ ప్రిఫరెన్సెస్ కానీ మీ యాక్సెప్టెన్సెస్ కానీ అండ్ మీ థాట్స్ కానీ మీ ఆలోచనలు మీ ఒపీనియన్స్ కానీ మీ సెన్సెస్ కానీ మీ ఎపీరియన్స్ కానీ మీ పొజిషన్ అండ్ రిలేషన్ కానీ, ఒక స్థితిని మాత్రమే తెలియజేసే కొన్ని పనులు కానీ, ఇవన్నిటినీ కూడా ఒకే ఒక స్ట్రక్చర్లో ఇంగ్లీష్లో మనం మాట్లాడొస్తే దట్ ఈజ్ ద యూనిక్ స్ట్రక్చర్ దట్ ఈజ్ కాల్డ్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ సార్ అని చెప్పారు. అసలు చాలా 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 నాకు అద్భుతంగా అనిపించిందండి. ఇన్ని అద్భుతమైన భావాలని తెలియచేయడానికి ఇంగ్లీష్లో ఒకే ఒక స్ట్రక్చర్ అంట, యూనిక్ స్ట్రక్చర్ అంట. ఏంటంటే సబ్జెక్ట్ పక్కన అంటే ఐ వాంట్ యాపిల్, ఐ వాంట్ అన్ అప్లికేషన్ అని చూసుకుంటే ఐ సబ్జెక్ట్ వాంట్ డైరెక్ట్ గా పెట్టేసాం, ఐ వాంట్ కామన్, మనకి ఏం కావాలో పక్కన పెట్టేస్తున్నాం. సేమ్ అంతేనంట, మనం అన్టాంజిబుల్ టచ్ చేయటానికి కానీ చూడటానికి కానీ కొలవటానికి కానీ వీలు కానీ కొన్ని భావాలను వ్యక్తం చేసినప్పుడు అవన్నిటిని కూడా ఇదే స్ట్రక్చర్లో నేర్చుకుంటామంట. వీటికి కాలంతో పని లేదంట, వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇది భూతకాలమా భవిష్యత్ కాలమా వర్తమాన కాలమా ప్రెజెంట్ టెన్సా ప్రెజెంట్ కంటిన్యూసా పాస్ట్ కంటిన్యూ, ఈ టెన్స్తో సంబంధం లేకుండా నువ్వు ఏ భావాలనైతే వ్యక్తం చేయాలి అనుకుంటున్నావో అవన్నిటిని కూడా ఇదే పద్ధతిలో నువ్వు నేర్చుకోవచ్చు అని చెప్పారు. నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇంకా నేను అక్కడితో ఆగలేదు, మేడం చాలా ప్రేమ చూపిస్తున్నారు కదా, దీన్నే అడ్వాంటేజ్గా తీసుకుని మేడం వీటినే కొంచెం అర్థమయ్యే విధంగా ఆ భావాలు ఏమేమి ఉంటాయో కొంచెం నాకు పేపర్ మీద రాసి చూపించండి మేడం అన్నాను. అంటే దానికి మేడం ఓకే సార్ తప్పదుగా చేస్తాను సార్ అన్నారు. నేను మనసులో పొంగిపోయాను, మేడం ఏంటి నన్ను లైక్ చేసేస్తున్నారా ఏంటని. ఓకే చూద్దాం ఏం చెప్పారో చెప్తాను చూడండి. అయితే ఇలా చూస్తుండగానే ఒక పెద్ద చార్ట్ డ్రా చేశారు, నోట్స్ ని ఇలా అడ్డంగా తిప్పి ఒక పెద్ద చార్ట్ డ్రా చేసి దానిలో ఒక టేబులర్ ఫార్ములా డివైడ్ చేశారు. అంటే వాంట్స్ అండ్ లైక్స్ ఫస్ట్ కాలం అండ్ లవ్ హేట్ అవన్నీ కలిపి ఫస్ట్ కాలం అండ్ థాట్స్ ఒపీనియన్స్ సెకండ్ కాలం, ఇలా మీకు డిస్ప్లే అవుతుంది. చేసిన తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపించింది, చాలా ఎక్కువ వర్డ్స్ తెలుస్తున్నాయి. అయితే దానిలో ఫస్ట్ కాలం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఏంటంటే ఫస్ట్ కాలంలో చూడండి వాంట్స్ అండ్ డిజైర్ సర్వీస్ సంథింగ్, దీనిలో ఏ ఏ భావాలని మనం వ్యక్తం చేయొచ్చు అంటే వాంట్ అంటే కోరిక కావాలి అండ్ లైక్ డిస్లైక్ లవ్ హేట్ ప్రిఫర్ అండ్ విష్, ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ రోలో వస్తాయి. అయితే వీటి గురించి ఫస్ట్ నేర్చుకుందాం ఏ విధంగా తయారు చేయాలో అని చెప్పి స్టార్టింగ్ చెప్తున్నారు. మనం వాంట్తో ఆల్రెడీ నేర్చుకుందాం, ఐ వాంట్ అంటే నాకు కావాలి, ఏమేమి కావాలో అవి లిస్ట్ అవుట్ చేసాం మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నప్పుడు, ఒక 50 to 100 సెంటెన్సెస్ రాశారు అందరూ. ఐ వాంట్ ఎన్ అప్లికేషన్, ఐ వాంట్ ఎన్ యాపిల్, ఐ వాంట్ బ్రింజల్, ఐ వాంట్ ఎ టేబుల్, ఐ వాంట్ ఎ టీవీ, ఇలా మనం నేర్చుకున్నాం. సేమ్ అదే విధంగా సేమ్ స్ట్రక్చర్తో వాంట్ ప్లేస్లో ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు ఈ భావాలన్నీ. స్టార్టింగ్ చెప్పారు లైక్తో చూసుకోండి, ఐ లైక్ స్వీట్స్, ఐ లైక్ యాపిల్స్, ఐ లైక్ మ్యాంగోస్, ఐ లైక్ ఫ్రూట్ జ్యూస్, ఐ లైక్ యూ, యూ అంటే నిన్ను, నిన్ను నేను నిన్ను లైక్ చేస్తున్నాను. ఐ లైక్ యూ, ఐ లైక్ హర్ అంటే నేను ఆమెని లైక్ చేస్తున్నాను, ఇలా
మనం లైక్ సంబంధించి చాలా సెంటెన్సెస్ తయారు చేసుకోవచ్చు. సేమ్ డిస్లైక్ అంటే అయిష్టం, అయిష్టంతో కూడా ఇలాగే తయారు చేసుకోవచ్చు. అయితే మీరు కొన్ని సెంటెన్సెస్ చెప్పండి నాకంటే నేను కూడా తయారు చేయడం నేర్చుకున్నా. ఎలా అంటే ఐ డిస్లైక్ మ్యాంగోస్, ఐ డిస్లైక్ బిటర్ గాడ్ అండ్ ఐ డిస్లైక్ టీ, ఇలా నేర్చుకున్నా. నెక్స్ట్ లవ్, లవ్తో చెప్పాలి. ఓ మేడం ఛాన్స్ వచ్చింది చెప్పాను చెప్పేద్దా. ఐ లవ్ సంథింగ్ యాపిల్స్, ఐ లవ్ ఇంగ్లీష్ క్లాస్, ఐ లవ్ టీచింగ్, ఐ లవ్ యూ చెప్పేసా. ఆ హ్యాపీనెస్ ఉండేలోపు నెక్స్ట్ హేట్ కూడా ఉంది. ఐ హేట్ యూ, ఐ హేట్ తో కూడా, ఐ హేట్ మీన్స్ ద్వేషిస్తున్నాను, ఇష్టం లేదు. ఐ హేట్ సంథింగ్, ఐ హేట్ హర్, ఐ హేట్ సంథింగ్, మనం నేర్చుకున్న ఐటమ్స్ అన్నింటిని ఏదైనా పెట్టుకోవచ్చు. ఐ హేట్ రైటింగ్, అలా సంథింగ్ ఏదైనా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ నెక్స్ట్ ప్రిఫర్తో చెప్పండి అని అడిగారు మేడం. ఐ ప్రిఫర్ యూ సార్, అలా మాత్రం చెప్పకండి అనండి. ఏంటి మేడం ఈ సేమ్ స్ట్రక్చర్ కదా, తప్ప ఏమైనా అని అడిగాను. సార్ తప్పు కాదు సార్, బట్ మీనింగ్ కొంచెం బాగుండదు సార్, యూ తీసింగ్ ఏదైనా పెట్టండి అని అన్నారు. ఓకే, ఐ ప్రిఫర్ యూ, ప్రిఫర్ అంటే ప్రిఫర్ చేస్తున్నాను. ఐ ప్రిఫర్ కాఫీ, ఐ ప్రిఫర్ టీ, ఐ ప్రిఫర్ కూల్ డ్రింక్, ఐ ప్రిఫర్ లెమన్ రైస్, ఇలా ఇలా చెప్పుకోవచ్చు. నీడ్, నీడ్ అన్నా కూడా అవసరం. ఐ నీడ్ సమ్ మనీ, ఐ నీడ్ యూ, ఐ నీడ్ ఎ టెక్స్ట్ బుక్, ఐ నీడ్ ఎ పెన్, ఇలా. విష్, విష్ అంటే ఆశించడం, కోరడం, కోరుకోవటం. ఐ విస్ గుడ్ హెల్త్, ఐ విస్ గుడ్ రిజల్ట్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, అలా అలా మనం చాలా సెంటెన్సెస్ తయారు చేసుకోవచ్చు. అయితే ఇలా నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత మేడం చెప్తున్నారు, సార్ నేను చెప్పాను కదా సార్ ఈ యూనిక్ స్ట్రక్చర్తో మీరు చాలా నేర్చుకున్నారు సార్, మీకు తెలియకుండానే మీరు సాధారణమైన స్టేట్మెంట్స్ నేర్చుకున్నారు, ఎఫర్మేటివ్ సెంటెన్సెస్ నేర్చుకున్నారు, తర్వాత సేమ్ ఇదే స్ట్రక్చర్తో మీరు ఆల్రెడీ ఎస్ఆర్ నో టైప్ కూడా నేర్చేసుకున్నారు, ఇన్ఫార్మేటివ్ కూడా నేర్చేసుకున్నారు, ఇంకేం సార్ దీంతో 50% ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇస్ విత్ యూ సార్ అని చెప్పారు. అవునా మేడం అనుకున్నా. అయితే ఈ ఛాన్స్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి, వదులుకోకూడదు అని చెప్పేసి వీటిని బాగా నేర్చుకుందాం, ఎవ్రీ వర్డ్ని యూజ్ చేసి ఎక్కువ నేర్చుకుందాం అని చెప్పేసి మనసులో ఫీల్ అయ్యి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చి నోట్స్ ఓపెన్ చేశాను, మేడం చెప్పిన అదంతా రాసుకున్నాను. ఇది ఏంటంటే మేడం చెప్పినప్పుడు ఒక విషయం చెప్పారు, నోట్స్ రాసుకున్నప్పుడు అసలు ఏంటి ఈ కాన్సెప్ట్ అంటే స్టేట్ ఆఫ్ యూర్ వర్బ్, స్టేట్ ఆఫ్ యూర్ వర్బ్ అంట హెడ్డింగ్. స్టేట్ ఆఫ్ యూర్ వర్బ్ అంటే ఒక స్థితిని తెలియజేసే పని, అంటే ఇది ఇట్స్ నాట్ ఎన్ యాక్టివిటీ, మనం చెయ్యటానికి వీలు లేనిది, చెయ్యటానికి వీలు లేనిది, కాలంతో సంబంధం లేనిది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ లవ్ యూ అని ఉందండి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఉంది. సాధారణంగా చెప్తూ ఉంటారు ఇంగ్లీష్ నేర్పించినప్పుడు, ఒక పని జరుగుతూ ఉంటే గోయింగ్ అనాలి, కమింగ్ అనాలి, రన్నింగ్ అనాలి, ఇన్ఫార్మ్ యూ చేయాలి అని మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ ఉంటాం, వింటూ ఉంటాం. పిల్లవాడు స్కూల్కి వెళ్తూ ఉన్నాడు అంటే ద బాయ్ ఈజ్ గోయింగ్, ద బస్ ఈజ్ గోయింగ్, బస్ వెళ్తూ ఉంది అని నేర్చుకుంటాం. కానీ ఇలా ఈ టెన్సెస్తో సంబంధం లేదు ఈ భావ వ్యక్తీకరణలకి. ఏ కాలం జరుగుతూ ఉన్నా జరిగినా మీ మనసులో ఉన్న ఫీలింగ్ చెప్తున్నారు, దానికి కాలం ఉండదు. కాబట్టి సింపుల్ గా ఐ లవ్ యూ, ఐ లవ్ చాక్లెట్స్, ఐ లవ్ మొబైల్స్, ఐ లవ్ స్మార్ట్ ఫోన్స్, ఇలా భావ వ్యక్తీకరణ మాత్రమే చేస్తాం. అందుకని చెప్పేసి దీని హెడ్డింగ్ అంట స్టేట్ ఆఫ్ యువర్ వర్బ్ అంట. అది పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత కొంత ఇంట్రడక్షన్ రాసుకున్నాను, అంటే ఏం కావాలి ఒక మనిషికి, ఏం కావాలి
సబ్జెక్ట్ కావాలా, ఇంకేమైనా కావాలా అని ఏదో నాకు తెలిసిన మ్యాటర్ నేను రాసుకున్నాను. అయితే స్టార్టింగ్ చెప్పారు మేడం, అది రాసుకున్నా అంటే యూనిక్ స్ట్రక్చర్ గురించి. అది రాసుకున్న తర్వాత ఆ భావాలు ఏంటి ఉన్నాయి అని టేబులర్ ఫామ్ నేట్ చేసుకుని దానిలో ఫస్ట్ది సైడింగ్ పెట్టుకుని దానిలో ఫస్ట్ది ఏంటి వాంట్స్ అండ్ లైక్స్ అది పెట్టుకుని దానిలో ఏమేమి వచ్చాయి వర్బ్స్ అన్ని రాసుకున్నా, వాంట్ లైక్ డిస్లైక్ లవ్ అని రాసుకుని అప్పుడు స్టార్ట్ చేశానండి ప్రాక్టీస్ అర ఎక్సర్సైజ్ అని పెట్టుకుని స్టార్ట్ చేశాను. ముందు ఏంటంటే ముందు సాధారణమైన సెంటెన్సెస్ రాద్దాం వీటితో అని చెప్పేసి, వాంట్తో ఆల్రెడీ నేర్చేసుకున్నాం కాబట్టి ఓకే నేర్చుకున్న తప్పే ఉంది ఒకసారి రాసుకుంటే అని చెప్పి ఒక్కొక్క వర్బ్తో ఒక్కొక్క దాంతో వాంట్తో కొన్ని సెంటెన్సెస్ రాసుకున్నా. ఎలా అంటే ఒక ఈచ్ 10 సెంటెన్సెస్ మినిమం. అయితే ఇక్కడ ఒక లాజిక్ ఉందండి, రాసినప్పుడు ఏం చేశానంటే ఐ వాంట్ యాపిల్స్, ఐ వాంట్ సమ్ మనీ, ఐ వాంట్ 10 బ్రింజోల్స్, ఇలా సంథింగ్ నేను అలా రాసుకున్నాను. ప్రతి సెంటెన్స్ రాసుకున్నప్పుడు ఈజీక్వల్ పెట్టి మీరు కూడా రాస్తూ ఉండండి, నేను కూడా అలాగే రాసుకున్నా. ఎందుకంటే మనకి తర్వాత ఫ్యూచర్లో చూసినప్పుడు కొంచెం హ్యాపీనెస్ వస్తుంది ఎక్కువ నేర్చుకున్నట్టు. అదే సింగిల్ ఇంగ్లీష్ రాసుకెళ్ళిపోతే దాని పర్పస్ అర్థం కాదు, ఏంటి ఇన్ని సెంటెన్సెస్ హోంవర్క్లా ఉంది మనకే అనిపిస్తుంది, పర్పస్ తెలియదు. అలాగా వాంట్తో చిన్న సైడింగ్ పెట్టి ఒక 10 సెంటెన్సెస్, నెక్స్ట్ లైక్ పెట్టి మళ్ళీ 10 సెంటెన్సెస్ రాశాను. ఐ లైక్ యూ, ఐ లైక్ చాక్లెట్స్, ఇలా ఇలా రాశాను. ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ యూజ్ చేసి ఫస్ట్ కాలంలో ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ యూజ్ చేసి 10 సెంటెన్సెస్ రాశాను. అయితే ఇక్కడ ఒక స్మాల్ లాజిక్ యూజ్ చేశానండి, ఏంటంటే ఈ 10 సెంటెన్సెస్ యూజ్ చేసినప్పుడు లాస్ట్లో ఉపయోగించిన ఆబ్జెక్ట్ ఉంది చూసారు, అంటే ఐ లవ్ సంథింగ్ యాపిల్, లేకపోతే బిటర్ గార్డ్, బాటల్, చైరా, టీవీయా, టేబుల్, ఇలా అవి ఉన్నాయి కదా. ఈ 10 సెంటెన్సెస్ లో కూడా అంటే టోటల్ సెంటెన్సెస్ లో ఒక్కసారి యూజ్ చేసిన వర్డ్ ఇంకో దగ్గర అస్సలు ఉపయోగించలేదండి. ఎందుకంటే నాకు ఇంకేం ఇంగ్లీష్ నాలెడ్జ్ కావాలి, ఇంట్లో ఉన్న హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ అన్ని కూడా నాకు ఏది కొత్తగా కనిపిస్తే దాన్ని ఏంటో తెలుసుకోవడం, తెలియకపోతే మీకు తెలియకపోతే నేను ఉన్నాగా. అలా ప్రతి దాన్ని ప్రతి ఐటమ్ని మసాలా ఐటమ్స్ కానీ ప్రతిదీ తెలుసుకొని కుమిన్ పౌడర్, టర్మరిక్ పౌడర్ అండ్ సంథింగ్ అన్నీ కూడా మస్టర్డ్ అన్ని సంథింగ్ ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా డిఫరెంట్ యూజ్ చేసి తయారు చేసుకున్నా సెంటెన్సెస్ అన్ని. అవేంటి సాధారణమైన సెంటెన్సెస్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, మనది నెక్స్ట్ వాట్సాప్ ఇంటర్ఫేస్ కాబట్టి దానిలో ఈరోజుకి మనం ఇది నేర్చుకున్నాం. రేపటి క్లాస్లో వాట్సాప్లో దీంతో సెంటెన్సెస్ ఏ విధంగా తయారు చేయాలి, ఎస్ఆర్ నోట్ అండ్ ఇన్ఫార్మేటివ్ ఎలా తయారు చేయాలి దాన్ని నేర్చుకుని దానికోసం డిస్కస్ చేస్తాం. వన్ మోర్ పాయింట్ మై డియర్ స్టూడెంట్స్, సబ్జెక్ట్స్ కూడా మారుస్తూ ఉండాలి. వాంట్తో ఐ యూజ్ చేసాం అనుకోండి, ఐ వాంట్ సంథింగ్ సంథింగ్ అని రాస్తే సెకండ్ సబ్జెక్ట్ మారుస్తూ ఉండాలి. యూ లైక్ సంథింగ్ 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 సంథింగ్, తర్వాత వి లైక్స్, దే డిస్లైక్ దేలో, తర్వాత హీ షీ ఇట్, అవి యూజ్ చేస్తే తెలిసినా యూనిక్ రూల్ ఒకటి ఉంది, ఎస్ పెట్టాలి. అంటే ఆ వర్బ్కి ఏది మ్యాచ్ అయితే అది ఎస్ అయితే ఎస్, ఈఎస్ అయితే ఎస్, ఏది మ్యాచ్ అయితే అది యూజ్ చేసి అలా తయారు చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ క్లాసు మీకు బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్